పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ చేపట్టిన రేపటి కోసం పాదయాత్ర 13వ రోజు కొనసాగుతోంది. తేతలి గ్రామంలో ప్రారంభమైన పాదయాత్ర పైడిపర్రు మీదుగా మండపాక వరకు సాగింది. పాదయాత్రలో భాగంగా గ్రామస్తులు రాధాకృష్ణకు ఘనస్వాగతం పలికారు. దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందన్నారు. సీఎం జగన్ దళితుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రాబోయే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే దళితుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఎస్సీలకు పెద్దపీట వేసింది. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా ఎస్సీ కాలనీల అభివృద్ధికి వెచ్చించడం జరిగింది. సిమెంట్ రోడ్ల నిర్మాణం గానీ, డ్రైనేజ్ నిర్మాణం గానీ, మంచినీటి సదుపాయాలు గానీ ఇటువంటివన్నీ కూడా ఎస్సీ కాలనీలో పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 27 సంక్షేమ కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని తీసుకొచ్చి అనేక మంది ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి మార్గాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాధికారంలో తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక స్థానం అయినటువంటి పాలిట్ బ్యూరో సభ్యులుగా అనేక మంది ఎస్సీలకి సామర్థ్య స్థానం కల్పించడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ మహిళా నాయకురాలకి స్పీకర్ గా రోజు పదవి ఇచ్చి ప్రతిభా భారతి గారిని స్పీకర్ గా చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 ఎస్సీ సంక్షేమాలను రద్దు చేయడం జరిగింది. సప్లై నిధుల్ని డైవర్ట్ చేశారు. రోజు ఎస్సీకి సంబంధించి లోన్స్ ఏది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఎస్సీలు నాబీసీ నామైనట్లనే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎస్సీ నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పక్కన ఆమె ఎస్సీ సామాజిక వర్గ నేతలందరూ కూడా ఆయన పక్కన కుర్చీలో కూర్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక ఎస్సీ ఉప ముఖ్యమంత్రి అయినా సరే కనీసం ఒక రోజైనా కూర్చున్నటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో మనకి కనిపించింది అనేది మనందరం కూడా గమనించాలి. ఈ రోజు ఎస్సీ లభ్యతకి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఎస్సీల సంక్షేమానికి ఎస్సీ లభ్యతకి పాటుపడతాయని సందర్భంగా తెలియజేస్తాం.